ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వీరరాఘవాయ నమః ఇప్పుడు కుంభరాశి వారికి అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు గోచర రీత్యా ఉన్న ఫలితాలు ఏంటో చూద్దాం ధనిష్ట 3-4 పదాలు శతభిషం 4 పదాలు పూర్వభద్ర 3 పదాలు ఈ రాశికి చెందుతాయి గోచర రీత్యా ఈ రాశి వారికి చంద్రుడు అష్టమ స్థానం నుంచి ద్వితీయ స్థానం వరకు సంచరిస్తూ ఉంటారు లగ్నాధిపతి వేయాధిపతైన శని వేయంలోనే ఉండడం ఈ శనికి నక్షత్ర రీత్యా రవితో సంబంధం రావడం వల్ల అనుకోని ఖర్చులు వీరికి కనిపిస్తున్నాయి అదేవిధంగా లగ్న వేయ అష్టమ స్థానాలకి సంబంధం రావడం వల్ల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది ద్వితీయాధిపతి ఏకాదశాధిపతి అయిన గురుడు ఏకాదశంలోనే ఉండడం ఈ గురునికి నక్షత్ర రీత్యా సప్తమ భావంతో సంబంధం రావడం వల్ల వ్యాపారంలో వీళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం ఈ కుజుడు సోదరుని కూడా సూచిస్తూ ఉండడం వల్ల వీరి సోదరులకి వృత్తి జీవితంలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి చతుర్థం మీద కేతు యొక్క దృష్టి కలిగి ఉండడం ఆ చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉండడం ఈ శుక్రునికి నక్షత్ర రీత్యా సప్తమ అష్టమ భావాలతో సంబంధం రావడం వల్ల గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆటోమొబైల్స్ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి అంతగా లాభించకపోవచ్చు పంచమాధిపతి అయిన బుధుడు నవమంలోనే ఉండడం వీరికి పిల్లల విషయంలో శుభ ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది షష్ఠమాధిపతి అయిన చంద్రుడు అష్టమ భావం నుంచి ద్వితీయ భావం వరకు సంచరిస్తూ ఉండడం వల్ల గతంలో తీసుకున్న రుణాలు తీర్చే అవకాశం ఉంది అయితే సప్తమాధిపతి అయిన రవి అష్టమంలో ఉండడం ఈ రవికి షష్ఠమాధిపతితోనూ మరియు రాహుకేతులతోనూ నక్షత్ర రీత్యా సంబంధం రావడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతగా కలిసి రాకపోవచ్చు అదేవిధంగా వీరి వైవాహిక బంధంలో కూడా కొన్ని గొడవలు రావచ్చును అదేవిధంగా నవమంలో బుధుడు ఉండడం నవమాధిపతి అయిన శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ అదేవిధంగా ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు తమ యొక్క విద్య విషయంలోనూ కొంత జాగ్రత్తను పాటించవలసి ఉంటుంది దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం వీరికి వృత్తిలో కలిసి వచ్చే అంశం ఈ రాశి వారు ఈ పక్షం రోజుల్లో ఉన్నత ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం శ్రేయస్కరం ఇది కుంభరాశి వారికి అక్టోబర్ 16 నుంచి 31 వరకు గోచర రీత్యా ఉన్న ఫలితాలు